అలాగే కుమారి పూజ ఒకటి దీనిలో ప్రధానంగా చెప్పబడుతున్నది ఈ కుమారిక అనగా బాల్యదశలో కౌమార దశలో ఉన్న స్త్రీలని ఆరాధించడం అనేటువంటిది చూపిస్తున్నారు ఇక్కడ ఇందులో ఆరాధించేటప్పుడు రెండవ ఏటి నుంచి అమ్మాయిని ఆరాధించవచ్చు అన్నారు అంతేగాని ఏకవర్షాన కర్తవ్య ఒక్క ఏడాది వయస్సున్న అమ్మాయిని పూజకు నియోగించరాదు అందుకు రెండవ వయస్సు నుంచి కుమారికాతో సా ప్రోక్త ద్వివర్షాయా భవేదిహ అక్కడ నుంచి క్రమంగా పది ఏళ్ల వరకు రెండు మూడు నాలుగు అక్కడ నుంచి వస్తే తొమ్మిది అవుతాయి సరిగ్గా అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వయస్సులో ఉన్న అమ్మాయినైనా ఆరాధించడం అనే పద్ధతి చూపిస్తున్నారు ఈ కుమారిక పూజలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో ఆరాధన చేయాలట ఇవన్నీ చేసినా చేయకపోయినా ఇప్పుడు వింటూ ఉంటే చేసినటువంటి ఫలం కూడా లభిస్తున్నది ఎందుకంటే పురాణముల ప్రసిద్ధి ఏంటంటే కొన్ని విధానాలు చేయగలిగే వాళ్ళు చేస్తున్నారు చేయలేని వాళ్ళు శ్రవణం చేతనే స్మరణం చేతనే అందులో కొంత ఫలాన్ని పొందగలరు గనక భావనాత్మకంగా ఇక్కడ మనం ఆ తొమ్మిది పేర్లు కూడా విని ధాన్యలమైపోదాం వివరిస్తున్నటువంటిది ఇక్కడ ప్రధానంగా రెండేండ్లు గలదాన్ని కుమారిక అంటారు మూడేళ్ళు కల అమ్మాయిని త్రిమూర్తి నాలుగేళ్ల వయసులో కళ్యాణి ఐదేళ్ల వయసులో కాళిక ఏడేండ్లలో చండిక ఎనిమిదేళ్లది శాంభవి తొమ్మిదేళ్లది దుర్గా పది ఏళ్లది సుభద్ర అంతే ఆ పైన ఎక్కువ ఎండ్లు కలిగింది కుమారిక పూజకు పనికిరాదు ఇది వివరిస్తున్నారు పదేళ్ల వరకే వివరించారు పైగా ఒక్కొక్క పూజకి ఫలాన్ని చూపిస్తున్నారు కుమారికని పూజిస్తే అంటే రెండవ ఏడున్న అమ్మాయిని పూజించినట్లయితే అమ్మ అమ్మ భావనతో వాళ్ళకు దుఃఖదారిద్ర నాశనము శత్రుక్షయము ఆయుష్ బలము ధనములు వృద్ధి చెందుతాయి త్రిమూర్తి అనబడే అమ్మవారిని పూజించితే పుత్రపౌత్రాభివృద్ధి ఆయుర్వృద్ధి ధనధాన్య సమృద్ధి లభిస్తాయి త్రివర్గ ఫలప్రాప్తి అంటే ధర్మార్థ కామములు లభిస్తాయని ఇలాగా ఒక్కొక్క కన్యకా పూజకు ఒక్కొక్క విశేషాన్ని చెప్తున్నారు పైగా నవరాత్రుల్లో మరి అష్టమి పూజ చాలా విశేషమని వివరిస్తున్నారు ఇక్కడ పురా అష్టమ్యాం భద్రకాళీ దక్షియజ్ఞ వినాశిని ఈ అష్టమి నాడే వీరభద్రుడితో పాటు భద్రకాళి ఆవిర్భవించిందట అందుకే అష్టమి వీరభద్రునికి భద్రకాళికి చాలా ప్రధానం అందుకు ఆ రోజున అనేక కోట్ల యోగిని శక్తులతో భద్రకా ఆవిర్భవించింది కనుక అష్టమి పూజ విశేషంగా వివరించారు ఇక్కడ అందుక అష్టమికి ప్రాధాన్యమన్నారు అదేవిధంగా సప్తమ్యాంచ దానికి మునుపు వచ్చే సప్తమి దానికి తర్వాత వచ్చే నవమి ఈ మూడు కూడా విశేషములే ఇలా వ్రతం అవుతున్నది నవరాత్రులు చేయలేని వారు త్రిరాత్రములైనా చేయాలి నవరాత్ర నిమిములన్నీ త్రిరాత్రాల్లో చేయడం కూడా విశేషమే వ్రతాని యాని చాన్యాని దానాన వివిధాని చ నవరాత్ర్రతస్యాస్యా నైవతుల్యాని భూతలే ప్రపంచంలో ఎన్నో వ్రతాలున్నాయి ఎన్నో రకాల క్రియలున్నాయి అవన్నీ కూడా నవరాత్ర వ్రతంతో పోలిస్తే వాటికి దానికి సమానం కూడా కావసుమా అన్నారు ఇక్కడ నవరాత్ర వ్రతం అన్ని వ్రతముల కంటే శ్రేష్టమైనది ధనధాన్యప్రదం అన్నీ ఇవ్వగలిగింది విద్యార్థులకి ధనార్థులకి ఆయుష్కామార్థులకి అందరికీ ముఖ్య నవరాత్ర విధానం ఎవరైనా ఈ లోకంలో మనకు దుఃఖితులైన వారు బాల్యం నుంచి అనేక దురదృష్టాలకు లోచుకున్న వాళ్ళు సౌభాగ్యాలకి నోచుకోని వారు కనిపిస్తే ఒక్కడ అర్థం చేసుకో వీరు గత జన్మల్లో అమ్మవారిని ఆరాధించలేదని అర్థం చేసుకోవాలి ఒకటే మాట ఇక్కడ అమ్మవారిని ఆరాధన చేసే వారికి ఈ జన్మ కాదు కదా ఏ జన్మలోనైనా సౌభాగ్యానికి లోటుండదు ఇది తెలుసుకోవాల్సినది